Hi guys, welcome to my YouTube channel. ఈ రోజు మనము Photoshop software లో blur effects గురించి మనం తెలుసుకుందాం. ఓకే, సో అందుకోసము నేను Photoshop అనే సాఫ్ట్వేర్ ని మా కంప్యూటర్ లో ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడికి వెళ్లి Photoshop అని టైప్ చేశానే ఇక్కడ Adobe Photoshop 7.0 అనే సాఫ్ట్వేర్ ఉంది, దాన్ని ఓపెన్ చేస్తున్నా. Photoshop software open ayindi. So actually ga manam blur effect ni practice cheyali annapudu manaku oka image anedi kavali. So image teeskoraadaniki nenu em chestunanu, file loki velli open anedi press chesanu. Ikkadiki velli oka image ni select chesi danni open chesanu. Idi mana image. So actually ga blur ante meaning emi ante, so ma image lo manaku kavalsina selected portion lo ఆ ఇమేజ్ ని కనబడకోకుండా చేయడానికి మనం బ్లర్ అంటాం. సో ఆ బ్లర్ చేయాల్సిన ఏరియాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సెలెక్ట్ చేయాల్సి ఉంటుందండి. మరి సెలెక్ట్ చేయడానికి ఇక్కడ సెలక్షన్ టూల్స్ అనేవి ఉంటాయి. సో అందులో మనకు కావాల్సిన పోర్షన్ పాయింట్ టు పాయింట్ మనం సెలెక్ట్ చేయడానికి ఇక్కడ టూల్స్లో లాసో టూల్స్ అని ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఈ లాసో టూల్స్ రైట్ క్లిక్ చేస్తే మూడు రకాల లాసో టూల్స్ కనబడతాయి. ఇందులో మనకి పాలిగాన లాసో టూల్ అని చూడండి, ఈ టూల్ని సెలెక్ట్ చేసుకుని మనకు కావాల్సిన పోర్షన్ని మనము పాయింట్ టు పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళొచ్చండి. ఓకే, ఇది ఎలా చేయాలని నేను ఇప్పుడు నేను చూపిస్తాను. సో దానికోసం ఇమేజ్ని పెద్దగా చేయడానికి నేను కీబోర్డ్లో కంట్రోల్ ప్రెస్ అని కొట్టగానే ఇది జూమ్ అవుతుందండి. ఓకే, అలాగే ఇది ఫుల్ స్క్రీన్ రావడానికి ఎఫ్ అనేది ప్రెస్ చేస్తే ఫుల్ స్క్రీన్ కూడా అవుతుందండి. ఇప్పుడు ఇమేజ్ని మూవ్ చేసుకోవడానికి కీబోర్డ్లో స్పేస్ బార్ అనేది హోల్డ్ చేయాలండి. స్పేస్ బార్ పట్టుకుంటే మనకి హ్యాండ్ టూల్ యాక్టివేట్ అవుతుంది. సో స్పేస్ బార్ పట్టుకుని ఇమేజ్ని ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు అండి. ఓకే, జూమ్ తగ్గించాలనుకోండి కంట్రోల్ మైనస్ కొట్టచ్చు. చూడండి, అలా మూవ్ చేసుకోవాలంటే మళ్ళీ స్పేస్ బార్ పట్టుకొని మూవ్ చేయొచ్చు. ఓకేనా, సో ఇంకొకసారి ఎఫ్ పెడితే మనకి ఫుల్ స్క్రీన్ అంటే పక్కనుండే మెనూస్ కూడా హైడ్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను పాలిగానా లాసో టూల్ తీసుకొని పాయింట్ టు పాయింట్ సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ ఉండే ఇమేజ్లో ఎన్టీఆర్ని తప్ప మిగతా పర్సన్స్ ఉన్నారు కదండి వెనకాల, సో వాళ్ళని కనపడుకోకుండా బ్లర్ చేయాలి అనుకున్నానండి. సో చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఎన్టీఆర్ని సెలెక్ట్ చేస్తున్నానండి. ఈ లాసో టూల్ తీసుకుని పాయింట్ టు పాయింట్ ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, నీట్గా చెక్ చేస్తేనే మనకి ఈ లాసో టూల్ ఎఫెక్ట్ అనే బ్లర్ ఎఫెక్ట్ అనేది నీట్గా మనకి కనబడుతుందండి. చూడండి, ఒక్కొక్క పాయింట్ని ప్రెస్ చేయాలి, నెక్స్ట్ పాయింట్ దగ్గరికి మౌస్ తీసుకెళ్ళి క్లిక్ చేయాలి. సో ఎట్టి పరిస్థితుల్లో డబుల్ క్లిక్ చేయకూడదండి, డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెలెక్షన్ అనేది పూర్తి అయిపోతుంది. సో రాంగ్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో ఒక్కొక్క పాయింట్ ఇట్లా మనం కర్వింగ్స్ తీసుకుంటూ చేయాలి, క్లిక్ చేయాలి. చూడండి, సో నేను ప్రాక్టీస్ కోసం తొందరగా చేస్తున్నాను, బట్ మీరు చేసేటప్పుడు మాత్రం నీట్గా పాయింట్ టు పాయింట్ ఇలా సెలెక్ట్ చేయండి, పాయింట్ టు పాయింట్. సో దగ్గర దగ్గర పాయింట్స్ పెడితే మనకి కరింగ్స్ అనేవి ఈజీగా వస్తాయి. చూడండి, మనకి జూమ్ చేయాలనుకోండి ఇప్పుడైనా, ఇప్పుడు కూడా మనం కంట్రోల్ ప్లస్ కొట్టచ్చండి జూమ్ అవుతుంది. చూడండి, సో మూవ్ చేసుకోవడానికి ఏ టూల్ ఉపయోగించాలని చెప్పాను నేను, స్పేస్ బార్, హ్యాండ్ టూల్ వస్తుంది. సో ఇప్పుడు నీట్గా మనం సెలెక్ట్ చేయొచ్చు. చూడండి, ఒక్కొక్క పాయింట్ క్లిక్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ జూమ్ తగ్గడానికి కంట్రోల్ మైనస్ ప్రెస్ చేయాలి. సో మూవ్ చేసుకోవడానికి స్పేస్ బార్ ఉపయోగించి సైడ్కి మూవ్ చేసుకోవచ్చు. చూడండి, ఎంత నీట్గా మనం సెలెక్షన్ చేస్తామో, సో మనకి బ్లర్ ఎఫెక్ట్ అనేది అంత నీట్గా వస్తుంది. చూడండి, ఇమేజ్ కిందకి మూవ్ చేసుకోవడానికి అలాగే స్పేస్ బార్ ఉపయోగించి మూవ్ చేసుకోవచ్చు. జూమ్ తగ్గడానికి కంట్రోల్ మైనస్ ప్రెస్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా ఉంది. సో మీరు సెలెక్షన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఒకవేళ సెలెక్షన్ తప్పు పడింది అనుకోండి, బ్యాక్ స్పేస్ కొట్టామంటే పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. సో మళ్ళీ మనము ఆ పాయింట్ని మళ్ళీ క్లిక్ చేసుకుంటూ రావచ్చు. చూడండి, బ్యాక్ స్పేస్, బ్యాక్ స్పేస్ కొట్టామంటే ఇప్పుడు నేను ఇక్కడ రాంగ్ క్లిక్ చేశానండి. ఇప్పుడు బ్యాక్ స్పేస్ కొట్టానంటే అది క్యాన్సిల్ అయిపోతుంది. సో మళ్ళీ ప్రీవియస్ పాయింట్ నుంచి మనము పాయింట్స్ని ఇన్సర్ట్ చేసుకుంటూ రావచ్చు. బ్యాక్ స్పేస్ గుర్తుపెట్టుకోండి.
సో ఆ పాయింట్ లైన్స్ ని మాత్రం మీరు టచ్ చేయకూడదండి ఆ లైన్స్ లో ఏ లైన్ టచ్ అయినా కూడా ఆటోమేటిక్ గా సెలక్షన్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు చూడండి నేను ఇక్కడ రాగానే 0 మార్క్ చూపిస్తుంది అండి ఆ లైన్ మీద క్లిక్ చేయగానే సెలక్షన్ అయిపోతుంది ఇప్పుడు మనం ఏ ఏరియాని సెలెక్ట్ చేసామో ఎంటిఆర్ ని సెలెక్ట్ చేసామండి ఇప్పుడు మనకి బ్లర్ కావాల్సింది ఆపోజిట్ ఏరియా అంటే మనం సెలెక్ట్ చేసిన ఏరియాకి ఆపోజిట్ ఏరియా సెలెక్ట్ అవడానికి కీబోర్డ్ లో కంట్రోల్ షిఫ్ట్ ఐ అనేది ప్రెస్ చేస్తే ఇన్వర్స్ సెలక్షన్ అంటాం అంటే ఆపోజిట్ ఏరియా అంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ పోర్షన్ కుండే ఆపోజిట్ ఏరియా అంతా సెలెక్ట్ అవుతుంది ఇప్పుడు ఫుల్ స్క్రీన్ తీసేయడానికి మళ్ళీ ఎఫ్ ప్రెస్ చేస్తే ఫుల్ స్క్రీన్ వెళ్ళిపోతుందండి ఇప్పుడు టూల్స్ అన్ని వచ్చాయి కదా సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఫిల్టర్ ట్యాబ్ లోకి వెళ్ళి ఫిల్టర్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ బ్లర్ అని ఉంటుందండి సో బ్లర్ లో అయితే ఇక్కడ టైప్స్ ఆఫ్ బ్లర్స్ ఉన్నాయి ఇందుప్పుడు నేను గాసియన్ బ్లర్ అని ఉంచండి థర్డ్ ఆప్షన్ ఈ గాసియన్ బ్లర్ ని క్లిక్ చేసి సో మనకి ఎలా బ్లర్ కావాలి అనేది ఇక్కడ రేడియస్ ఎంత బ్లర్ కావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు ఇక్కడ మీకు ప్రివ్యూ కూడా వస్తుంది చూడండి సో ఇది కావాలి అనుకోండి ఓకే అని ప్రెస్ చేసి కంట్రోల్ డి అంటే డి సెలెక్ట్ అవుతుందండి కంట్రోల్ డి ఓకే కంట్రోల్ డి కొడితే డి సెలెక్ట్ చూడండి ఇలాగా మనం ఒక బ్లర్ ఎఫెక్ట్ ని క్రియేట్ చేయొచ్చు చూడండి వెనకలు ఉండే విలన్స్ అనేవి మనకు కనపడలేదు చూడండి ఓన్లీ ఇక్కడ ఎన్టీఆర్ మాత్రమే కనబడుతున్నాడు ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ టూల్ తీసుకొని మీరు ఎక్కడైనా టైప్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా టెక్స్ట్ కూడా టైప్ చేయొచ్చండి లేదు ఇప్పుడు మళ్ళీ నాకు ఇంతకుముందు సెలెక్ట్ అయింది కదా ఆ సెలెక్ట్ పొజిషన్లోకి వెళ్ళాలంటే మనం అన్డూ చేయాలి సో ఫోటోషాప్లో అన్డూ చేయడానికి కంట్రోల్ ఆల్ట్ చెట్టు కొడితే అన్డూ అవుతుందండి చూడండి మళ్ళీ సెలక్షన్ వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తున్నాను ఫిల్టర్లోకి వెళ్ళాను బ్లర్లోకి వెళ్ళి ఇంకా బ్లర్స్ ఉన్నాయి చూడండి దీంట్లో మోషన్ బ్లర్ అని కూడా ఉందండి మోషన్ అంటే అట్లా మూవ్ అవుతున్నట్లు వస్తుందండి బ్లర్ సో ఇది నార్మల్గా ఉంది మోషన్ అంటే అట్లా సైడ్ కదులుతున్నట్లు చూడండి మోషన్ బ్లర్ ఇచ్చి ఓకే అని ప్రెస్ చేశాను కంట్రోల్ డి అంటే ఏమవుతుందండి డి సెలెక్ట్ అలాగే ఒక షాడో లాగా కూడా కనపడుతుందండి ఓకే సో మళ్ళీ కంట్రోల్ ఆల్ట్ చేయడంటే మళ్ళీ అండ్ అవుతుంది చూడండి ఇంకోసారి ప్రెస్ చేస్తే ఇంకోసారి అండ్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ నేను ఫిల్టర్స్లోకి వెళ్ళి చూడండి బ్లర్లోకి వెళ్తే ఇంకా టైప్స్ ఆఫ్ బ్లర్స్ ఉన్నాయి చూడండి రేడియల్ బ్లర్ అని కూడా ఉంది రేడియల్ అంటే ఇట్లా రౌండ్గా అవుతుందండి బ్లర్ అనేది ఇట్లా మనకి ఎంత కావాలి సో జూమ్ చేసినట్లు కావాలా లేకపోతే స్పిన్ అంటే రౌండ్గా కావాలా అనేది మనకి ఇవ్వచ్చండి ఇచ్చేసి ఓకే కొట్టాం చూడండి అలాగ వస్తుంది బ్లర్ అనేది మళ్ళీ అండు చేయడానికి కంట్రోల్ ఆల్ట్ జెడ్ కంట్రోల్ ఆల్ట్ జెడ్ అని కొడితే నార్మల్గా వచ్చేస్తుంది మరీ ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లో కొట్టి చూడండి స్మార్ట్ బ్లర్ కూడా ఉందండి స్మార్ట్ బ్లర్ ఇట్లా పోస్టర్ లాగా చేయొచ్చండి దీన్ని మనము స్మార్ట్ బ్లర్ అంటాం చూడండి సో ఎంత రేడియస్ కావాలి అనేది కూడా ఇచ్చేసి ఓకే అని ప్రెస్ చేస్తే మనకి స్మార్ట్ బ్లర్ చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా పోస్టర్ లాగా వచ్చింది చూడండి కంట్రోల్ డి అంటే డి సెలెక్ట్ అవుతుంది మళ్ళీ కంట్రోల్ ఆల్ట్ జెడ్ అంటే మళ్ళీ సెలెక్షన్ అనేది వస్తుంది మళ్ళీ ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి చూడండి ఈ టైప్స్ ఆఫ్ బ్లర్స్లో ఏదైనా తీసుకోవచ్చు నేను మళ్ళీ గాసియన్ బ్లర్ తీసుకొని సో ఈ బ్లర్ అనేది అప్లై చేశానండి సి ఓకే కంట్రోల్ డి అంటే ఏమవుతుందండి డి సెలెక్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి నీట్గా వచ్చింది కదా ఇక్కడ నేను టెక్స్ట్ టైప్ చేయడానికి ఏం చేస్తున్నా టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చండి సో ఇందులో రకరకాల ఫాంట్స్ ఉంటాయి మనకు నచ్చిన ఫాంట్ ఏదైనా తీసుకొని టెక్స్ట్ మనం టైప్ చేయొచ్చు ఏం రాశాను ఇక్కడ నేను ఎన్టీఆర్ అని రాశాను చూడండి ఇప్పుడు మూడు టూల్ తీసుకొని దీన్ని మనం ఇలా తెచ్చుకోవచ్చండి సో సైజ్ తగ్గడానికి కంట్రోల్ టీ అనేది ప్రెస్ చేస్తే సైజ్ తగ్గించుకోవచ్చు చూడండి ఇప్పుడు దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేయొచ్చు సో టెక్స్ట్కి ఎఫెక్ట్స్ ఇవ్వడానికి ఏం చేస్తున్నాను లేయర్లోకి వెళ్ళి లేయర్ స్టైల్స్లోకి వెళ్తే బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటుందండి ఈ బ్లెండింగ్ ఆప్షన్స్ తీసుకొని దీనికి కూడా ఎఫెక్ట్స్ అనేది ఇవ్వచ్చు చూడండి స్ట్రోక్ అనేది ఇవ్వచ్చు కలర్ స్ట్రోక్కి కలర్ కూడా ఇవ్వచ్చు ఓకే ఓకే చూడండి ఇలాగా మనం ఒక బ్లర్ ఎఫెక్ట్ని ఉపయోగించి మనము ఈ ఇమేజ్ని డిఫరెంట్గా క్రియేట్ చేసామండి ఓకే ఇలాగా మనం బ్లర్ ఎఫెక్ట్స్ని ఫోటోషాప్లో ప్రాక్టీస్ చేయొచ్చండి ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ